పంటలను నాశనం చేస్తున్న మిడతలతో ఆకలి తీర్చుకుంటున్నారు యుగాండా ప్రజలు ఆఫ్రికాలో యుగాండాలోని ఉత్తర ప్రాంతంలో పంటలను ఎడారి మిడతలు నాశనం చేయటంతో దిగుబడి బాగా తగ్గిపోయింది దీంతో స్థానికులు అక్కడి మిడతలను ఆహారంగా తీసుకుంటున్నారు కిట్కుమ్ జిల్లాలో ఈ పరిస్థితి ఏర్పడిందని యుగాండా రేడియో నెట్వర్క్ వార్తా సంస్థ తెలియజేసింది మిడతలను ఆహారంగా తీసుకోవటంపై భయాందోళన కూడా వ్యక్తమవుతోంది మెడతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకునేందుకు మిడతల బాధిత ప్రాంతాల్లో యుగాండా ప్రభుత్వం రసాయనిక మందులు పిచికారి చేయిస్తోంది అందువల్ల మిడతలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది మిడతలను పట్టుకొని నీటిలో ఉడికించి ఎండబెట్టి తర్వాత వాటిని వేయించుకొని తింటున్నామని స్థానికులు తెలియజేస్తున్నారు మెడతలను స్థానికులు వంటకు సిద్ధం చేస్తున్న ఫోటోలను ది అబ్జర్వర్ పత్రిక పబ్లిష్ చేసింది టోమాలియా ప్రాంతంలోని అడావో పట్టణంలోనూ స్థానికులు మెడతలను వేయించుకొని అన్నం పాస్తాతో కలిపి తింటున్నట్లు డిసెంబర్లో వార్తలు వచ్చాయి చేపల కంటే మెడతలు రుచిగా ఉన్నాయని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు